తిరుపతి మల్లాది డ్రగ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో మరో 10 మందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. రేణిగుంట గాజుల మన్యం పారిశ్రామికవాడలో గల ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, గాజులమన్యంలోని మల్లాది డ్రగ్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు రావడంతో ఫ్యాక్టరీలోని సిబ్బంది అంతా కూడా హుటాహుటిన పరుగులు తీసుకుంటూ బయట వచ్చారు. అయితే దాదాపు ఒక 10 మంది మాత్రం మంటల్లో చిక్కుకున్నారు. వారిలో అసలు ఏం జరిగిందన్న దానిపైన ప్రస్తుతానికి ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ ప్రజ్ఞ గారు వచ్చి పరిశీలిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, అసలు ఫ్యాక్టరీలో ఎన్ని గంటకి ప్రమాదం చోటు చేసుకుంది? ఎంతమంది ఆ సమయంలో లోపల ఉన్నారు? సుమారు 4:30కి ఈ ఒక ఫైర్ మొదలైంది అని చెప్తున్నారు. ఇప్పుడు 4 ఫైర్ ఇంజిన్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. దాదాపుగా ఫైర్ అంతా కూడా కంట్రోల్ అయింది. బయట నుంచి చూస్తే ఎక్కడ కూడా ఫైర్ ఉన్నట్టు కనిపిస్తలేదు. లోపల కూడా సరిగా చెక్ చేయమన్నాను. వాళ్ళు ఇస్తున్న ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక నివేదిక ప్రకారం అయితే ఫైర్ కంట్రోల్ అయిందనే చెప్తా ఉన్నారు. ఇప్పటికీ మాకు వచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ప్రకారం 4 ఈ ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఇంజూర్ అయినారు. వాళ్ళందరినీ కూడా పక్కన ఉన్నటువంటి నారాయణాద్రి హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళ ఇద్దరు పరిస్థితి కొద్దిగా క్రిటికల్గా ఉంది. ఎందుకంటే 60% కంటే ఎక్కువ బర్న్స్ వాళ్ళు సఫర్ చేశారు. అందువల్ల వాళ్ళ పరిస్థితి కొద్దిగా క్రిటికల్గా ఉంది. డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుని, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్న డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుని అవసరం అనుకుంటే వెంటనే వాళ్ళని రూయా కూడా తరలించడం జరుగుతుంది. సార్, అంటే ఫ్యాక్టరీకి నిబంధనలు అమల్లోనే ఉందా, లేదంటే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని కూడా పనిచేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి? దీని ఎలా అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ విషయాలు ఈ రోజైతే ఈ క్షణం అయితే పరిశీలిస్తలేదు. ఎందుకంటే మాకున్నటువంటి ప్రయారిటీ ఏంటంటే లోపల ఎంతమంది ఉన్నారు, ఎవరైనా ఉన్నారా, ఇంకా మిగిలి ఉన్నారా, వాళ్ళని ఇవాక్యుయేట్ చేయడం, అదేవిధంగా ఉన్నటువంటి ఫైర్ని సంపూర్ణంగా కంట్రోల్ చేయడము, అదేవిధంగా హాస్పిటల్ ఎవరైతే చేరారో వాళ్ళ పరిస్థితి నార్మల్గా తీసుకురావడము, ఇది మా ప్రయారిటీ ప్రస్తుతానికి. రేపు ఈ మీరు చెప్పినటువంటి విషయాల గురించి డీటెయిల్గా పరిశీలించి వాళ్ళు ఏమైనా ఎన్విరాన్మెంట్ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారా, నిబంధనల ప్రకారం చేస్తున్నారా చేయట్లేదా అనేది కూడా డీటెయిల్గా చూడడం జరుగుతుంది. ఇది ఏదైతే మల్లాది డ్రగ్స్ ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన పైన కలెక్టర్ గారు చెప్తున్నారు. ఏదైతే సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఒక్కసారిగా లోపల మంటలు రావడంతో అందరూ కూడా ఫ్యాక్టరీలోని సిబ్బంది అంతా కూడా ఒక్కసారిగా బయటకి పరుగులు తీస్తూ వచ్చారు. అయితే కొంతమంది, దాదాపు ఒక 10 మంది మాత్రం లోపల చిక్కుకుని ఆ మంటల్లో ఉన్నారు. అయితే వారిలో హుటాహుటిన లోపలికి వెళ్ళిన మిగతా సిబ్బంది అంతా కూడా దాదాపు 6 మందిలో 4 వెలుపులకు తీసుకువచ్చారు. వారందరినీ కూడా స్థానిక నారాయణాద్రి హాస్పిటల్కి తీసుకువచ్చారు. కానీ వారిలో వారి పరిస్థితి చాలా విషమంగా ఉందని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇది నిబంధనల విరుద్ధంగా ఫ్యాక్టరీ నడుస్తుందా లేదా అన్న అంశాలను కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఏదైతే గాజులమన్యం అంటేనే ఫ్యాక్టరీలకు నిలయం, దాదాపు చాలా ఫ్యాక్టరీలు కూడా ఇక్కడే ఉంటున్నాయి. అదేవిధంగా ఈ మల్లాది డ్రగ్స్ ఫ్యాక్టరీకి సంబంధించి, ప్రెగ్నీకి సంబంధించితో పాటు పారాసెటమాల్కి సంబంధించిన ట్యాబ్లెట్లను తయారు చేసే కంపెనీగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులందరూ కూడా భయాందోళనకు గురై ఒక్కసారిగా పరుగులు తీశారు. ఎందుకంటే గ్రామం నడిబుడ్డులో ఉండడం వలన గ్రామంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో, అది కూడా దీని స్మెల్ కూడా విపరీతంగా ఉండడంతో స్థానికులందరూ కూడా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏదైతే కొంతమంది సిబ్బంది ఉన్నారో వారిని, మిగిలిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అందువల్ల ప్రమాదం తగ్గింది. లేని పక్షంలో పరిస్థితి చాలా సివియర్గా ఉండేదని చెప్తున్నారు. ఇప్పటికీ 4 ఫైర్ ఇంజన్లు ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాయి, మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఒక 2 గంటల్లో పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీలో మంటలు అదుపులో వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తీక్, ఎన్టీవీ గాజులమన్యం.